దేవుని గన్నామం స్తోత్రములు. ప్రియులైన మీ అందరికీ వందనాలు. యెహోషువ గ్రంథము 6:18 చదువుకుందాం. శపించబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తరై ఇశ్రాయేలు పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు అని రాయబడింది. ఇక్కడ ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి విడుదల పొంది వారు కానాన్లో ప్రవేశించారు. యుద్ధాలు చేస్తూ వస్తూ ఉండగా ఎరుకో చుట్టూ దేవుడు చెప్పిన విధానంలో వారు యుద్ధాలు చేస్తున్నప్పుడు జయం పొందుతున్నారు. వారు ఎరుకో చుట్టూ వారిని రోజుకొకసారి తిరగమన్నాడు దేవుడు. 6 రోజులు ఒకసారి తిరగమన్నాడు. 7వ రోజున దండంతా తిరుగుతూ కేకలు వేయమన్నప్పుడు ఆ రోజు 7 సార్లు తిరిగి 7వసారి ప్రజలు కేకలు విని యాజకులు బోర్లోదమన్నాడు దేవుడు. ప్రజలను కేకలు వేయమన్నప్పుడు ఎరుకో గోళంలో కూలిపోయి ఎరుకో మీద దేవుడు విజయం ఇచ్చాడు. ఎరుకో మీద విజయం ఇచ్చిన తర్వాత ఆ ఎరుకోకి విజయం ఇవ్వక క్రితం దేవుడు చెప్పింది, యెహోషువ దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చెప్పింది ఏంటంటే, ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడిను. 17వ వచనం 6:17 ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడిను. రాహాబని వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టను కనుక ఆమె ఆమె ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైన మీరు తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తుల ఇశ్రాయేలు పాడినకు శాపం తెప్పించి దానికి బాధ కలుగు చేదురు కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు. వెండియు బంగారంను ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలనని యెహోషువ అందరూ వింటుండగా చెప్పాడు. ఎరుకోని దేవుడు అప్పగిస్తున్నాడు. ఇదంతా శపించబడింది. రాహాబని వేశ్య మాత్రం మన వేగులు వారిని దాచిపెట్టి ఉంది కాబట్టి ఆమె ఆ కుటుంబస్తులు మాత్రం రక్షణ వారు విడుదల పొందుతారు. వారికి హాని జరగకూడదు. మిగతా అంతా కూడా శపించబడింది కాబట్టి శపించబడిందని మీరు ఏదైనా ముట్టుకుంటే ఇస్రాయేల్ పాళెమునకు శాపం వస్తుంది కాబట్టి, ఒక్కరు ముట్టుకున్న అందరికీ శాపం వస్తుంది కాబట్టి మీరు దయచేసి ఎవరు ముట్టుకోవద్దని యెహోషువ ప్రజలందరూ వింటుండగా చెప్పాడు. 7వ అధ్యాయం మాత్రం నుంచి నేను మాట్లాడుతున్నాను. శపితమైన దాని విషయంలో ఇస్రాయేళ్లు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రంలో జరహ్ ముని మనమును, జబ్ది మనమును, కర్మీ కుమారుడునైన ఆఖాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిను కనుక యెహోవా ఇస్రాయేల్ మీద కోపించెను అని వ్రాయబడింది. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతేరు తూర్పు దిక్కున బేతవెను దగ్గరున్న హాయి అని పురమునకు ఎరుకు నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ వద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము, 2,000-3,000 మంది వెళ్ళి హాయిని పట్టుకుని వచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని ఎరుకుని వారు జయించేసేసారు. అయిపోయింది. ఇప్పుడు హాయి తర్వాత వారు జయించవలసిన హాయికి వెళ్ళి దాన్ని వేగు చూడండి అని చెప్పి వేగులు వారిని పంపించాడు యెహోషువ. వరుసను జయించుకుంటూ వారు వస్తున్నారు. అయితే ఓ హాయిని వారు వేగు చూసిన వారు వచ్చి చెప్పారు, అంతమందిని పంపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే హాయి కొద్దిగానే ఉంది కాబట్టి 2,000-3,000 మందిని పంపించండి, అందరూ ప్రయత్నపడి అక్కడికి వెళ్ళటం ఎందుకు, అది సరిపోద్దని వీళ్ళు వేగులు వారు చెప్పారు. ఇక్కడ లోపల ఏం జరిగిందో వీరికి తెలియదు. అది దేవుడికి మాత్రమే తెలుసు, ఆకానికి మాత్రమే తెలుసు. 4వ వచనం చూద్దాం. కాబట్టి జనులో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవని యుద్ధ నుండి శబారీము వరకు వారిని తరిమి మేరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. ఇస్రాయేల్ యుద్ధానికి వెళ్ళారు కానీ శత్రువు వారిని తరిమి 36 మందిని చంపేసినట్లుగా చూస్తున్నాం. లోపల ఏం జరిగింది ఇస్రాయేల్కి తెలియదు. వాళ్ళు యుద్ధ క్రమంలో వాళ్ళు వెళుతున్నారు. నాకు ఈ 36 మందే కదా అని అనిపించలేదు. చదివినప్పుడు నాకు చాలా బాధేసింది. 36 మంది అమాయకులు మరణించవలసి వచ్చింది కదా, అనవసరంగా వారందరూ మరణించారు కదా, 36 మంది మరణించారు కదా షూరులు అని నాకు బాధేసింది. ఎందుకంటే పాపం చేసిన వాడు ఒకడు శిక్ష పొందిందేమో, ఈ 36 మంది మరణించారు యుద్ధంలో. యాక్చువల్గా దేవుడు తోడుగా ఉంటే
వీరికి జయం వస్తుంది, ఎక్కడికైనా సరే జయం వస్తుంది. యుద్ధాలు పైకి వీళ్ళు చేస్తున్నారు కానీ ఈ యుద్ధాలన్నీ చేసేది దేవుడే, యహో దేవుడే వీరి పక్షంలో యుద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళు చాలామంది రాజులను జయించుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ 36 మంది చనిపోయారు, అంతేకాదు వారు తరిమారు వీళ్ళని, వీళ్ళు పారిపోయి రావాల్సి వచ్చింది, తరిమి హతం చేశారు. ఇప్పుడు ఇస్రాయేల్ యోర్దాను నదిని దాటి వచ్చారు. మరి ఎరుకో, ఎరుకోను కూడా జయించారు. హాయి దగ్గరకు వచ్చేసరికి తరిమేస్తారు. ఎక్కడ వీళ్ళు అక్కడ ఉన్నారు. ఆ విషయం చుట్టుపక్కల అందరికీ తెలిసిపోద్ది కదా. ఇక్కడ చూసినది అప్పటికే ఇస్రాయేల్ అంటే భయపడిపోతున్నారు ప్రజలందరూ. 7వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. యోషువ తన బట్టలు చింపుకొని తానును ఇస్రాయేల్ పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖమును మోపికొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్ము నశింపచేయనట్లు అమోరీల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు, ప్రభువా కనికరించము. ఇస్రాయేల్ తమ శత్రుల ఎదుటి నిలవలేక వెనుకకు తిరిగి నందున నేనేమి చెప్పగలను? కనానీయులు ఈ దేశ నివాసులందరినీ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయదు అని ప్రార్థింపగా అని రాయబడింది. ఇక్కడ యెహోషువ మరి నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. యెహోషువని యుద్ధాలు యోర్దాను అవతల ఇద్దరు రాజులు జయించే వరకు మాత్రమే, సీహోన్ను ఓగిను జయించే వరకు మాత్రమే మరి మోషే ఉన్నాడు. యోర్దాన్ దాటిన తర్వాత ఇక మోషే యోర్దాన్ దాటలేదు, అక్కడే మరణించాడు. యెహోషువ మీదకి నాయకత్వం వచ్చింది. మరి యెహోషువని దేవుడే ఎన్నుకున్నాడు. మరి ఇప్పుడు నాయకుడికే జయం వచ్చిన నాయకుడికే ఘనత వస్తుంది, అపజయం వచ్చిన నాయకుడికే ఇబ్బంది వస్తుంది. కాబట్టి యెహోషువ మరి ఇస్రాయేల్లో పెద్దలు వారందరూ కూడా తమ బట్టలు చింపుకుని తమకు వచ్చిన అపజయంలో బట్టలు చింపుకుని సాయంకాలం వరకు యెహోవా సముఖంలో ఆయన మందసము నిబంధన మందసమే కదా వారితో ఉంది, ఆ మందసం మీదట వారు ధూళి పోసుకుని సాయంకాలం వరకు ఉపవాసం ఉండి వారు దేవుని సముఖంలో తల్ల మోపి వారు ప్రార్థిస్తూ ఏడుస్తున్నారు. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపచేయనట్లు, ఎందుకంటే అమోరీల దేశాలు అవన్నీ, అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాన్ని ఎందుకు దాటించితివి? మేము యోర్దాన్ని అవతలుంటే మేలయ్యేది కదా, మేము మమ్మల్ని ఎందుకు ఇక్కడ దాటించావు ప్రభువా? యోర్దాన్ని కూడా మరి నిబంధన మందసం మోయించిన యాజకుల పాదములు అరికాళ్ళు ఆ యోర్దాను నీడు దాట తాకగానే యోర్దాను పాయలైపోయింది. అది అమోరియల్ దేశాలు రాజులందరూ తెలుసు వీరితో, వీరి పక్షంలో యుద్ధం చేసేది యెహోవాని వీరు కాదని అందరికీ తెలుసు. శత్రు రాజులందరికీ తెలుసు వీరి పక్షం సృష్టికర్త అయిన దేవుడు యుద్ధం చేస్తున్నాడు, కాబట్టి మనం జయం పొందడం వీళ్ళతో అని వారందరికీ తెలుసు. కాబట్టి వారందరూ ఆ అద్భుతాలు చేసుకుంటూ దేవుడు తీసుకొస్తున్నాడు. కాబట్టి వీరి పక్షం దేవుడే వ్యాజ్యమాడుతున్నాడని యుద్ధం చేస్తున్నాడు అందరికి తెలుసు. కాబట్టి అప్పటికే వారు భయపడిపోయి ఉన్నారు, చాలా భయపడిపోయి ఉన్నారు వాళ్ళందరూ. ఈ సమయంలో జరిగింది ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళు ఓడిపోయి పారిపోయి ఇస్తే వారందరికీ తెలుసుద్ది కదా, నీవెందుకు మమ్మల్ని యోర్దాన్ దాటించే మేము అక్కడే ఉంటే పోయేది, ప్రభువా కనికరించుము, ఇస్రాయేల్ తమ శత్రుల నిలవలేక వెనుకకు తిరిగి నందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశపు నివాసులందరినీ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడలా? అంతే కదా వారందరికీ ఇప్పుడు ఛాన్స్ దొరికింది. హాయి వారు కొద్దిమంది ఎదుట ఇస్రాయేల్ ఓడిపోయారంట, తరిమి తరిమి కొట్టారంట, చాలామందిని 36 మందిని చంపేశారని ప్రజలందరూ చెప్పుకుంటారు. చెప్పుకున్న రాజులందరికి తెలుసు, రాజులందరూ వచ్చి ఒక్కసారి వీళ్ళని చుట్టేసినప్పుడు మరి వీళ్ళు మరణిస్తారు, వీళ్ళు భూమి మీద లేకుండా నశింప చేయబడతారు. మరి ఇప్పుడు మేమేం చేయాలి అని నాయకుడుగా యెహోషువ మరి ఇస్రాయేల్ పెద్దలందరూ కూడా ఆ నిబంధన మందసు ఎదుట కూర్చుని వారు దుఃఖపడుతూ ఏడుస్తూ ధూళి పోసుకుంటూ వస్త్రాలు చించుకుని చాలా వేదనతో వారు అడుగుతున్నారు దేవుణ్ణి. అడుగుతూ ఒకవేళ వాళ్ళందరం మరి మా పేరు భూమి మీద లేకుండా తుడిచివేస్తే ఘనమైన నీ నామను గురించి నీవేం చేస్తావు ప్రభు అని వాళ్ళు మరపెట్టినప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా లేము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు, ఇస్రాయేల్ పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు, దేవుడు చెబితేనే ఆ చెప్పితమైన దాన్ని ముట్టుకోవద్దని దేవుడు చెబితేనే యెహోషువ ప్రజలకు చెప్పాడు. దేవుడు చెబితేనే సేవకులు వారికి ఆ ఆలోచనలు దేవుడు నడిపిస్తేనే వారు వాక్యాన్ని సిద్ధపరిచి ప్రకటిస్తారు.
దేవుని వాక్యం ప్రకారం కరెక్ట్ లేకపోతేనే దేవుని సేవకులు కరెక్ట్ చేస్తారు. కరెక్ట్ చేసినప్పుడు తిరుగుబాటు దేవుని సేవకుల మీద చేస్తాం అనుకున్నాం, దేవుని మీద తిరుగుబాటు చేస్తే అది దేవుని మీద చేసినట్టే. యథార్థంగాను నమ్మకంగాను దేవుని ప్రకారం జీవించి వాక్య ప్రకారమే జీవిస్తూ లాభ నష్టాలు బేరు చేసుకోకుండా కరెక్ట్గా దేవుడు చూస్తున్నాడని సేవ చేసేవారిని తిరుగుబాటు చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు, ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. నిజంగా నేను ఇంకో వేరే వాక్యం సిద్ధపరచుకున్నాను, దేవుడు నాతో ఇది ఆకాను గురించి చెప్పమని చెప్పాడు. ఎందుకు మరి ఎవరి కోసం ఈ వాక్యం సిద్ధపరచుతున్నాడో దేవుడు నాకు తెలియదు. ఆకాను గురించి నువ్వు చెప్పమని దేవుడు చెప్పాడు కాబట్టి నేను మరలా దీన్ని ఈ వాక్యాన్ని మరలా నేను చేస్తున్నాను. దేవుడు నడిపిస్తున్నప్పుడు వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు వాక్యం సజీవమైంది. మన దేవుడు సజీవుడు కాబట్టి వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా ఎవరన్నా ఉంటే వారిలో సరి చేసుకోవాల్సిన వారై ఉన్నారు. ఇక్కడ యెహోషువా అంటున్నాడు, నీవేం చేయదంటే ఇస్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని, ఎందుకంటే ఆ శపితమైనది తీసుకోవద్దని దేవుడు చెప్పాడు కదా, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇస్రాయేల్ శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉన్నాను. ఎప్పుడైనా సరే శాపగ్రస్తమైంది మనలో దాచి ఉన్నప్పుడు, దేవునికి ఇష్టములైంది మనలో దాచి ఉన్న పాపమైనా, దేవునికి ఇష్టములైన వస్తువులైనా మన ఇంట్లో ఉన్నప్పుడు మందకాయింది, అన్యాయంతో వచ్చింది, మోసయుక్తమైంది, దేవునికి ఇష్టమైనది మన ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. దాచబడిన పాపాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చే వరకు కూడా దేవుడు ఒక వ్యక్తితో నడవడం మరల, ఆయనకి తెలియదు అనుకుంటాం మనం, కానీ ఆయనకి అన్నీ తెలుసు. ఆయన అంతరంగం లోపల చూస్తున్నాడు, మానవుల హృదయాలను లోపల చూస్తున్నాడు. ఆయన శాపగ్రస్తమైంది నిర్మూలనం చేస్తేనే కానీ మీతో నేను మీకు తోడై ఉండను అంటున్నాడు. శాపగ్రస్తమైంది ఏదైనా సరే దేవుడు విడిచిపెట్టమని, అది విడిచిపెడితేనే దేవుడు మనకు తోడై ఉంటాడు, లేకపోతే మనకు తోడై ఉండు. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పు, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి, ఇస్రాయేల్ దేవుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇస్రాయేలారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దాన్ని మీ మధ్య నుండకుండా నిర్మూలనం చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు అని చెప్పమని చెప్పినాడు దేవుడు. ఇక్కడ చూడండి, ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు, అప్పుడు యెహోవా ఏ గోత్రం సూచించును అది దాని వంశములు ఏ గోత్రం చూపించునో అది వంశముల వరుస ప్రకారం దగ్గరకు రావాలను, యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారం దగ్గరకు రావాలను, యెహోవా సూచించు కుటుంబం పురుషుల వరుస ప్రకారం దగ్గరకు రావాలను, అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వాణ్ణి వాని కలిగిన వాని అందరినీ అగ్ని చేత కాల్చివేయవలను, ఎలాగనగా వాడు యెహోవా నిబంధన మీరు ఇస్రాయేల్లో దుష్కారం చేసిన వాడు అని. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే తప్పుని ఖచ్చితంగా ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు చెప్పాడు, తప్పు చేసిన వారిని రాళ్ళు పెట్టి ఊరు బయట తీసుకెళ్ళి రాళ్ళు పెట్టుకుంటే చంపమని దేవుడు చెప్పాడు. ప్రభు వచ్చా అంటే దేవుడు అక్కడ ఎందుకు ఆ ఉద్దేశం చెప్పాడంటే భయపడి వాళ్ళు మరలా పాపం చేయకుండా ఉంటారని. ఎప్పుడైతే ఆ పాపం లేకుండా నిర్మూలిస్తామో, కంప్లీట్ లేకుండా చేస్తామో, అప్పుడు ఆ పాపానికి ఇంకా మిగతా వాళ్ళు భయపడి ఆ శిక్షకి భయపడి ఆ పాపం చేయకుండా ఉంటారని దేవుడు ఉద్దేశించాడు ధర్మశాస్త్రంలో, ఆ విధంగా ఆజ్ఞాపించాడు ధర్మశాస్త్రంలో. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభు పాపిని అసహించుకోలే, పాపాన్ని అసహించుకున్నాడు, పాపి చేసే పాపాన్ని అసహించుకున్నాడు, పాపిని కనికరించాడు. ఎందుకంటే ఆ రీతిగా చంపుకుంటూ వెళ్తే ఏ నరుడు మిగలడు దేవుడికి, దేవుడికి ఏ నరుడు మిగలడు, తన రూపంలో చేయబడిన నరులందరూ నశించిపోతారు. పాపిని ఆయన క్షమించకపోతే మానవులందరూ పాపులే, కాబట్టి మానవులందరినీ కూడా శిక్షించవలసి వస్తే ఎవరు ఆయనకి మిగలరు. కాబట్టి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు కృప చూపి పాపిని పాపాన్ని అసహించుకున్నాడు, పాపిని క్షమించాడు. క్షమించిన తర్వాత ఆ పాపిని పరిశుద్ధుడిగా మార్చి ఇక పాపం చేయకుండా చేస్తాడు దేవుడు. అందుకే రక్షణ పొంది బాప్తిజం పొంది మారుమనసు పొందిన బిడ్డలు పాపం చేయరు, అబద్ధాలు ఆడరు. కొంతమంది రక్షణ పొంది కూడా ఆడుతున్నారంటే అది దురాత్మే కానీ దేవునాత్మ కాదు, దైవాత్మే వారిలో ఉండి అబద్ధాలు ఆడుతుంది. అబద్ధాలు కొంతమంది విశ్వాసం కూడా చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటారు, అబద్ధాలను చాలా అతికిస్తూ ఉంటారు, దాన్ని అతికిస్తే ఇంకా కొన్ని అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఇదంతా కూడా దేవుడు అంగీకరించేది కాదు, అది సాతానాత్మే కానీ దేవునాత్మ కాదు. అబద్ధాలాడే ఆత్మ, మోసగించే ఆత్మ, కపటం ఆత్మ, కపటం నాలుగు, ఇవన్నీ కూడా
దేవుడు అంగీకరించేది కాదు, పరిశుద్ధులకు తగింది కాదు. కాబట్టి దేవుని బిడ్డలైన వారు పాపముని దాచి ఉంచితే దేవుడు ఊరుకోడు. దాచి ఉంచబడిన పాపం బయటికి తీయమని చెప్తాడు ముందు. అందుకే సమరస్థితితో దేవుడు మాట్లాడినప్పుడు నీకు ఐదుగురు భర్తలు ఉన్నారన్నాడు. ఎందుకంటే ముందు ఆ పాపాన్ని ఒప్పుకుంటే నా పాపం నుంచి విడుదల పొందుద్ది. ముందు ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుడు సమ్ముఖంలో ఒప్పుకున్నప్పుడు ఆమెని విడిపించి పరిశుద్ధురాలుగా చేశాడు ఆయన. కానీ పాపాన్ని పాపంగానే ఉంచేసేసి ఒక వ్యక్తితో దేవుడు వ్యవహరించాడు. పాపిని కరికరిస్తాడు, పాపాన్ని దేవుడు అసహించుకుంటాడు. కాబట్టి పాపాన్ని పాపిని వేరు చేసింది యేసుక్రీస్తు మాత్రమే. ధర్మశాస్త్రం మరి ఎందుకు ఇవ్వబడింది అంటే, అసలు దేవుడు ఎంత ఉన్నతమైన వాడో, దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, మానవుడు ఎంత అట్టడుగును ఉన్నాడో, ఎంత పాపి బయలుపరిచేదే ధర్మశాస్త్రం. కాబట్టి ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అంటే, దేవుడు ఎంత గొప్పవాడో, మానవుడు ఎంత అట్టడుగునున్న పాపాత్ముడో, ఆయన కలుసుకోవాలంటే ఏం చేయాలంటే మధ్యవర్తి కావాలి, యేసుక్రీస్తు కావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు అన్న నరుడు కావాల్సి వచ్చింది. ఆయన మధ్యవర్తిగా వచ్చి మానవాళి పాపం కొరకై పరిహారం తానే అయ్యి వారి పాపాలను ఆయన మీద మోపుకుని పోయినట్లుగా సిరులో చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి యెహోషువా ఉదయం లేచి 16వ వచనం, యెహోషువా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి యెహోషువా ఉదయం లేచి ఇశ్రాయేలును వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యోదా గోత్రము పట్టబడింది. యోదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీల వంశము పట్టబడింది. జరహీల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడింది. అతను అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించబడినప్పుడు యోదా గోత్రమును జరహ ముని మనమును, జబ్ది మనమును, కర్మి కుమారుని ఆకాను పట్టబడిను. అదనాల మరి దేవుడు మరి ఆ రీతిగా వారిని బహిరపరచబడు, లేక వాళ్ళు చీట్లు వేసో లేక ఊరేము తుమ్మేము ద్వారానో వీళ్ళు యాజకులు వచ్చిన తర్వాత వారు తెలుసుకునేవాళ్ళు దేవుని దగ్గర. ఒక్కొక్కరిని గోత్రాలు ఇస్రాయిల్ అందరిని చూపించినప్పుడు 12 గోత్రాలు నిలబెట్టినప్పుడు యోధా గోత్రం పట్టబడింది. యోధా గోత్రాన్ని పట్టబడినప్పుడు వరుసను బట్టి రప్పించినప్పుడు మరి యోధా మరి జరహు వంశీయులు అంటే పెరెస్సు జరహు పెరెస్సు వంశీయుల్లో వీళ్ళిద్దరు కవలలు. యోధాకు తామారునందు పుట్టినవారు. పెరెస్సు పెద్దవాడు, జ్యేష్ఠుడు. ఆ వంశం యేసుక్రీస్తు వచ్చాడు. జరహు రెండోవాడు. యాక్చువల్గా ఆమె ప్రసవించే సమయంలో జరహు ముందుగా బయటి చెయ్యి చాపినప్పుడు మంత సైన్యం జ్యేష్ఠుడని ఆ కవల పిల్లలు ఆమె గర్భంలో ఉన్నప్పుడు జరహుకి ఒక చేతికి ఒక ఎర్రనూలు కట్టింది ఆమె, ఈయన జ్యేష్ఠుడని గుర్తు కోసం. అతను మరలా చేయి లోపల తీసుకోగానే పెరెస్సు వచ్చేస్తాడు. ఏంటి నువ్వు ఛేదించుకుని వచ్చావని పెరెస్సు అని పేరు పెట్టింది. కాబట్టి పెరెస్సు జ్యేష్ఠుడు కాబట్టి జ్యేష్ఠ వంశంలో నుంచి యేసుక్రీస్తు యోధా గోత్రం నుంచి రావాలి కాబట్టి పెరెస్సు వంశం నుంచి వచ్చాడు. ఈ జరహు చిన్నవాడుగా పుట్టాడు. ఈ జరహు వంశీయులు పురుషులు వరుసను దగ్గర రప్పించినప్పుడు జబ్ది పట్టబడ్డాడు. అతను అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రం జరహు ముని మనమును, జబ్ది మనమును, కర్మి కుమారుని ఆకాను పట్టబడ్డాడు. అప్పుడు యెహోషువా ఆకానుతో పట్టబడిన తర్వాత ముందే ఒప్పుకోలేదు ఆకాను, ముందే తప్పు ఒప్పుకోలేదు ఆకాను. ఒకవేళ అప్పుడు తప్పు ఒప్పుకున్నా వారిని క్షమించి విడిచిపెట్టే స్థితి లేదు అప్పుడు. ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళని ఖచ్చితంగా రాళ్ళు పెట్టి కొట్టి చంపాల్సిందే. కాబట్టి ఇక్కడ యోధా గోత్రం జరహమును ఆకాను పట్టబడిను. అప్పుడు యెహోషువా ఆకానుతో నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొరుచున్నానని చెప్పగా, అక్కడ ఇస్రాయేల్లో వంశంలో మనవణ్ణైనా మణిమనవణ్ణైనా బంధుతుని ఎవరైనా నా కుమారుడా అని పిలుస్తారు. తాత తాత ముత్తాత అట్లా పిలవరు. అందుకే ఇక్కడ నయోమి రూతుని ఆమెని కూడా నా కుమారి నా కుమారి నా కుమారి అని పిలిచింది వాళ్ళని. వాళ్ళు కోడలనైనా కుమార్తె అని పిలుస్తారు. వారు అందుకే మీ పితరుడైన అబ్రహాం దేవుణ్ణి, నీ తండ్రి అయిన అబ్రహాం దేవుణ్ణి అంటాడు దేవుడు. అంటే వారి పూర్వీకులు కూడా వారి తండ్రి అంటారు. వాళ్ళ ఆచారం, వాళ్ళ మాట్లాడే విధానం, వాళ్ళు పిలుచుకునే విధానం ఇదన్నమాట. అందుకని ఇక్కడ యెహోషువా ఆకానుతో అంటున్నాడు, పట్టబడిన తర్వాత వరకు కూడా ఆకాను కామగానే ఉన్నాడు. నేను చేసేది ఎవరు చూస్తారు అనుకుని ఉండొచ్చు ఆకాను. నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, వేడుకుంటున్నాను మరుగు చేయకుండా చెప్పు,
ఇశ్రాయేల దేవుడు యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక చెప్పమని అడిగినప్పుడు ఆకాను యెహోషువతో, ఇశ్రాయేల దేవుడు యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పైవస్త్రమును 200 తొలముల వెండిని 50 తొలముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. చూడండి, ఇక్కడ చూసి కళ్ళే, ఇక్కడ చూసినట్లయితే కళ్ళే, చూసి చూసేవి కళ్ళే, చూసి ఆశించాడంట, చూసి ఆశించి తీసుకున్నాడు. చూపు అందుకే ఎవరిని చూస్తే వాళ్ళ దగ్గర ఉండిపోతాడు. సంసోను చాలా బలాఢ్యుడు, అభిషేకించబడినవాడు, యహోవా చేత అభిషేకించబడిన యహో ఆత్మ మీద నాజీరు, దేవునికి నాజీరు చేయబడినవాడు. తల్లి గర్భంలోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన్ని. అంత గొప్ప కార్యాలు చేసినటువంటి సంసోను ఏ స్త్రీని చూస్తే అక్కడే ఉండిపోతాడు. ఆయన చూసి ఆమెను మోహించి అక్కడే ఉండిపోతాడు. అందుకే వాళ్ళ ద్వారానే తన ప్రాణం పోగొట్టుకున్నాడు లాస్ట్లో. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఇను చూసి, అందుకే కళ్ళు పవిత్రంగా పెట్టుకోవాలి. యేసుక్రీస్తుని అడగాలి, ప్రభువా నా కళ్ళలోని రక్తం పురోక్షించు, ఈ లోక మాలిన్యం నా కంటే నా కళ్ళని రక్తం పురోక్షించు అని అడుగుతున్నప్పుడు కొన్ని రోజులు అవి పవిత్రమైన కళ్ళు అయిపోతాయి, అపవిత్ర చూడలేని కళ్ళు అయిపోతాయి, ఖచ్చితంగా అవుతాయి. ఎందుకంటే పాపం చూడలేని కన్నులు గలవాడు ప్రభు, పాలతో కడిగిన నయనాలు కలవాడు ప్రభు. ఆయన బిడ్డలకు కూడా ఆ విధమైన కళ్ళు ఆయన ఇస్తాడు, అపవిత్రమైన కళ్ళు ఇవ్వడు. అందుకే ఇక్కడ చూసినట్లయితే ముందు అపవిత్రమైన కళ్ళే, కానీ తర్వాత ఆయన పరిశుద్ధపరుస్తాడు. దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పైవస్త్రమును 200 తొలముల వెండిని, చూడండి ఒక షేనారు పై వస్త్రం, వాళ్ళకి ఇస్రాయల్ చాలా వస్త్రాలు, పై వస్త్రం ఒక షేనారు పై వస్త్రమును 200 తొలముల వెండిని 50 తొలముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అదిగో నా డైరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతా ఒప్పుకొనెను. చూడండి, తీసుకొచ్చి దాస్తున్నప్పుడు భార్య అయినా ఇది వద్దు అనలేదు, ఎవరో ఆ ఇంట్లో అభ్యంతరం చెప్పలేదు, దేవుడు వద్దన్నాడు కదా, యెహోషువ ప్రకటించాడు కదా ఎవరు తీసుకోవద్దు, ఇది శపితమైందని చెప్పాడు కదా, మరి ఎందుకు తీసుకొచ్చావని భార్య అన్నా అనలేదు, ఎవరికి తెలుసుద్దులే ఇంతమందిలో అనుకున్నాడు. కానీ ఇవన్నీ తీసుకెళ్లి డేరాలున్న అడుగును పాతి పెట్టాడు. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని, అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యుద్ధకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని క్రింద ఉండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యుద్ధకును ఇశ్రాయేల్ యుద్ధకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచారు. తర్వాత యెహోషువ ఇశ్రాయేల్ అందరును, జెరహును, జెరహ కుమారుడైన ఆకాన్ను, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వాని కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ నీవేల మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేలందరూ వాని రాళ్లతో చావగొట్టిరి. ఇక్కడ చూసినట్లయితే తనొక్కడే పాపం చేశాడు, కానీ తన ఇంటి వారందరికీ ఆ శాపం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఒక పరిశుద్ధుడు తప్పు చేసినప్పుడు ఆ ఇంటి వారందరికీ కూడా శాపం వస్తుంది. అది ఒక వ్యక్తి ఇంట్లో పరిశుద్ధుడు కాకపోయినా వాడు పాపం అయినప్పుడు వారి కుటుంబానికి అది ఆ శాపమే, దేవుని కాదు. ఒక వ్యక్తి అంతే, సంఘంలో కూడా ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు అందరూ పాపం చేసినట్టు దేవుడు లెక్కిస్తాడు. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు, ఒక వ్యక్తి తప్పు మార్గంలో నడుస్తున్నప్పుడు, ఒక వ్యక్తి దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నప్పుడు దేవుడు వారిని సంఘమంతా తప్పులో ఉన్నట్టుగా చెప్తాడు. ఇక్కడ కూడా ఆకాను ఒక్కడే పాపం చేసింది, కానీ తన ఇంటి వారిని, తన భార్యని, తన పిల్లల్ని, తన కుమారుని, కుమార్తెల్ని, వారి డేరాని, వారి మందల్ని, వారి గొర్రెల్ని, ఎద్దుల్ని కూడా మొత్తాన్ని చంపేసినట్టుగా ఆకూరలోకి తీసుకెళ్ళి అంతా చంపి, రాళ్ళు పెట్టుకుంటూ చంపి అవన్నీ కాల్చేసి అక్కడ రాళ్ళు గొప్పగా వేసి వారు వచ్చినట్లు చూస్తున్నాం. పాపం మనలో దాచి ఉన్న దాన్ని నిర్మూలం అయితేనే కానీ, పూర్తిగా దాన్ని ఒప్పుకుంటేనే కానీ దేవుడు వ్యవహరించడు. దాన్ని పూర్తిగా ఆ పాపాన్ని నిర్మూలన చేస్తేనే కానీ దేవుడు దాన్ని అంగీకరించడు. అంతేగాని పాపాన్ని లోపలే పెట్టేసుకుని పైపైనే మామూలుగా భక్తి చేస్తున్నప్పుడు దేవుడు దాన్ని అంగీకరించాడు. అది ఏ పాపమైనా అవ్వచ్చు, అది చిన్న పాపం అవ్వచ్చు, పెద్ద పాపం అవ్వచ్చు, పాపాన్ని హృదయంలోనే పెట్టుకుని అలాగే పెట్టుకుని దేవునితో ఏదో ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ చదువుకుంటూ, లేకపోతే కానుకలు ఇస్తూ, దశంభాగాలు ఇస్తూ దేవుని కార్యాలు ఏవో చేస్తున్నామంటే అవి దేవుడు అంగీకరించే భక్తి కాదు. మిగతా చోట ఎక్కడో
మిగతా దేవుడు అనబడిన వారి దగ్గర అది సరిపోతుంది, కానీ యేసుక్రీస్తు దగ్గర అది సరిపోదు. పాపం కంప్లీట్ నిర్మూలం అవ్వాల్సిందే, కంప్లీట్ పాతిపెట్టబడవలసిందే, పాపం కంప్లీట్ కాల్చివేయబడవలసిందే. పాపం కంప్లీట్ తీసేసినప్పుడే దేవుడు అంగీకరిస్తాడు ఏ వ్యక్తినైనా కూడా. అందుకే చూడండి, మరి యోనా చేసిన తప్పిదానికి ఓడలో ఉన్న వారందరికీ ప్రమాదం వచ్చింది. యోనా దేవుని సంధించి పారిపోతున్నందుకు ఓడలో ఉన్న వారి సామానంతా కూడా సముద్రం పంగిపోతుంటే వాళ్ళ విలువైన సామానంతా పారేసినట్లుగా చూస్తున్నాం. యోనాను మరలా నీళ్ళలో పడేసే వరకు కూడా ఆ తుఫాను తగ్గలేదు. ఒక పరిశుద్ధుడు ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు అందరికీ చుట్టుకుంటుంది ఆ పాపం. అది ఒక సంఘంలో పాపం ఉన్నప్పుడు సంఘం అంతా పాపం చేసినట్టు దేవుడు ఎంచుతాడు. ఒక కుటుంబంలో పాపం ఉన్నప్పుడు కుటుంబం అంతా పాపం ఉన్నట్లుగా దేవుడు ఎంచుతాడు. పాపం కంప్లీట్ నిర్మూలన చేస్తేనే దేవుడు మరలా ఆ వ్యక్తితో వ్యవహరిస్తాడు. కాబట్టి దాచబడిన పాపాలు ఉండటానికి వీల్లేదు క్రైస్తవుడికి. దేవుని బిడ్డలు అనబడిన వారికి దాచబడిన పాపం చిన్నదైన పెద్ద అని దేవుని సమ్ముఖం ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, లోబడాలి, విధేయత చూపించాలి, దేవునికి కఠినపరచుకోకూడదు. నేను ఒకళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, కఠినపరచుకుంటున్నారు వాళ్ళని, కఠినపరచుకోకూడదు. ఏది ఉందానికి వెలికి 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 తీయాలి, ఒప్పుకోవాలి దేవుడి సమ్ముఖంలో. ఒప్పుకుని దేవుడే చెప్తున్నాడు దాన్ని సరి చేసుకున్నప్పుడు దేవుడు వ్యవహరించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి అప్పుడు యెహోషువ నీవేళ ఇక్కడ చూసినట్టే వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను, అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆకోరు లోయ అంటే ఫుట్ నోట్లో బాధ లోయ. ఇక్కడ మనం చూసినట్లయితే దాచబడిన ఏ పాపమైనా దేవుడి సమ్ముఖంలో ఒప్పుకోవాలి. దేవుడు నీకు విజయం ఇవ్వాలంటే, నీకు ఆశీర్వచనం ఇవ్వాలంటే, శాపం నుంచి నిన్ను విడిపించాలని, నీ కుటుంబాన్ని విడిపించాలంటే, దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డగా నీవు ఉండాలంటే, నీవైనా నేనైనా ఎవరమైనా మనం దాచబడింది పాపం మనలో ఉండకూడదు. లోకంలో చూస్తున్నాం, ఎక్కడ చూసినా మానవులకి శాపం వచ్చేసింది, ప్రపంచం అంతా వచ్చేసింది. దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్పుతున్న మత్తయి సువార్తలో చెప్పిన 24 అధ్యాయంలో చెప్పబడినటువంటి రాకడ దినాల్లో ముందు వేదనల ప్రారంభం స్టార్ట్ అయిపోయినాయి, వ్యాధనల ప్రారంభమైనవి, శ్రమల ప్రారంభమైనవి. ఒక్క దేశంలో ఉంటే పోనీ ఎందుకు వచ్చిందో అనుకోవచ్చు, ఒక ఏరియాలో ఉంటే ఎందుకు వచ్చిందో అనుకోవచ్చు. ప్రపంచమంతా ఒకే తెగులు, ప్రపంచమంతా జన నష్టం, ప్రపంచమంతా రోగం, ప్రపంచమంతా వారు కష్టపడి పని చేసుకోపోతేనేమో ఆహారం ఉండదు, పనికి వెళ్తేనేమో కరోనా వస్తుంది, చనిపోతున్నారు. ఎలాంటి ఇరుకుల్లో మానవులు ఉన్నారో గ్రహించుకోవట్లేదు. దేవుని యొద్దకి మానవులు రావట్లేదు, రావాల్సిన రీతిలో రావట్లేదు. దేవుడిని అంగీకరించి నిజమైన దేవుడి యొద్దకు వచ్చి ఆశీర్వదించబడాలని కోరుకోవట్లేదు ప్రజలు. ఇప్పుడైనా పశ్చాత్తాపడట్లేదు, ఇప్పుడైనా మనం చేసేది తప్పేమో, నిజ దేవుడి దగ్గరికి మనం రావాలి, ఆయన మనల్ని దీవించాలంటే మనం రావాలని మానవులు అనుకోవట్లేదు, లోబట్టలేదు, విధేయత చూపట్లేదు. కాబట్టి మనం దేవుని యొద్దకు రావాలి. భయపడుతున్నాం, అందరికి వచ్చేస్తుంది కరోనాను భయపడుతున్నారు, కానీ దేవుని యొద్దకు రావాల్సిన రీతిలో రండి. దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుని ముద్ర ఉన్న వాళ్ళని దేవుడు కాపాడుతానని చెప్పాడు. నా ముద్ర ఉన్న నా ప్రజలు నేను కాపాడుతానని చెప్పాడు. ఆయన ముద్ర పొందడానికి తొందరపడండి, వేగిరపడండి. రక్షణ పొందిన వారికి ఆ ముద్ర ఉంటుంది, రక్షణ లేని వారికి ఆ ముద్ర ఉండదు. రక్షణ పొందిన వారే ఆ ముద్ర పొందినవారు. కాబట్టి జాగ్రత్త పడి దేవుడు, మరి దేవుడు చెప్పుచున్నప్పుడు లోబడినప్పుడు లోబడిన వారు జనులు ధనులు, లోబడిన బిడ్డలకి మరణం వస్తుందనే భయం లేదు. ఎందుకంటే ఒకవేళ దేవుని బిడ్డ మరణించినను పరలోకంలో ఉంటాడు, బ్రతికుంటే ఇక్కడ భూమి మీద ప్రభు కొరకు ఉంటాడు. కానీ లోకానికి ఆ నిరీక్షణ లేదు. నిరీక్షణ ఉన్న నీవు కూడా మరణం నుంచి కూడా దేవుడు విడిపించిన శక్తివంతుడు నీ దేవుడు. మనం మొరపెట్టుకోవాలి. అంతే కదా, మన కొరకే కాదు, నశించిన ప్రజల కొరకు కూడా, ప్రపంచం కొరకు, దేశాల కొరకు, మరి దేశ నాయకుల కొరకు, మరణ ఈ కరోనా వ్యాధితో బాధపడుచున్న వారి కొరకు, మరణిస్తున్న వారికి ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. భర్తలు పోయిన వాళ్ళు, భార్యలు పోయిన వాళ్ళు, బిడ్డలు పోయిన వాళ్ళు, ఆర్థికంగా లేని వాళ్ళు, ఆహారం లేని వాళ్ళు, ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు, చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేవుని బిడ్డలైన వారు మేల్కొని ప్రార్థించండి, నిద్ర మానుకోండి, మధ్యరాత్రి లేవండి, మొరపెట్టండి దేవునికి. మధ్యరాత్రి నిద్ర మానుకుని లేవండి. మనకెందుకులే, మనం బాగానే ఉన్నాం అనుకోవద్దు. మరణం పొంచి ఉంది, మానదూత సంచారం చేస్తుంది ప్రపంచం అంతా. లోబడండి, అప్పగించుకోండి. ఇన్ని నెలలు మట్టి చర్చలు లేవు. ఎలాగ ఉన్నారు సేవకులని ఎంతమంది ఆలోచిస్తున్నారు, సేవకులు ఎలా ఉన్నారని ఎవరు పలకరిస్తున్నారు,
ఏది మీ క్రీస్తు ప్రేమ? క్రీస్తు ప్రేమ మేమైతే వదలకుండా మీ కొరకు ప్రార్థిస్తున్నాం, మేమైతే వదలకుండా మీ కొరకు మొరపెడుతున్నాం, మధ్యరాత్రి లేచి మొరపెడుతున్నాం, మేల్కొని మేము మొరపెడుతున్నాం మీ అందరి కొరకు. ఏ కీడు మీకు రాకూడదని, కనీసం మీలో ఎంతమంది ఎలా ఉన్నారు అని మొరపెడితే ఫోన్ చేస్తున్నారు. మేము చేస్తే మాట్లాడతాం కాదు, మీకు ఏదైనా అవసరం వస్తే ఫోన్ చేయటం కాదు. మీకుందా క్రీస్తు ప్రేమ అని నిల్లు బట్టి ఉన్నారు సేవకులు. ఎలా ఉన్నారు అని అన్న అడుగుతున్నారా? ప్రేమ ఉందా మీకు? క్రీస్తు ప్రేమ అదేనా? మనుషులు కనపడినప్పుడైనా ప్రేమ గ్రహించుకోండి. నేను తప్పు పట్టట్లేదు, ఇది కరెక్ట్ కాదని మాత్రం చెప్తున్నాను. మీరు నా బిడ్డలు కాబట్టి నేను కరెక్ట్ కాదని చెప్తున్నాను. క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయాలి, మమ్మల్ని బలవంతం చేస్తుంది. అందుకే మేము మీ కొరకు మొరపెడుతున్నాం, వదలకుండా మొరపెడుతున్నాం. బయట వృత్తులు చేసుకుంటూ బిడ్డలు వెళ్తున్నారు, వారి వ్యాపారాలు చేసుకుంటూ వెళుతున్నారు, వారికి ఏ కీడు రాకూడదని మేము మొరపెడుతున్నాం. మనమే కాదు, మన రక్షమందుకులందరూ కూడా క్షేమంగా ఉండాలని మొరపెడుతున్నాం. మన చుట్టుపక్కల వారందరూ క్షేమంగా ఉండాలని మొరపెడుతున్నాం. ముఖ్యంగా సంఘబిడ్డల కొరకు మేము విడుకు మొరపెడుతున్నాం. మరి మీరు మీ వంతులో మీరేం చేస్తున్నారు? మీ వంతులో దేవుని కొరకు మీరేం చేస్తున్నారు? దేవుని సేవకుల గురించి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా? దేవుని మరణ భయంతోనేనా నిజమైన ప్రేమ ఉందా? క్రీస్తు ప్రేమ మీలో ఉందా? పరిశోధించుకుందాం, దిద్దుకుందాం. దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థించుదాము. ప్రీతండ్రి పరిశుద్ధుడు, మీకు వందనాలు. వా ఇందుకు ఆకాని గురించి మాట్లాడమన్నావు. అందరూ దిద్దుకోటకు సహాయం చేయి. బిడ్డలందరూ వాక్యం లోబడినట్లు, ఆశీర్వదించబడినట్లు సహాయం చేయి. ఈ మరణ భయం నుంచి ప్రజల్ని కాపాడండి. ముఖ్యంగా నీ బిడ్డల ప్రభువా, వారి వారి వృత్తుల్లో వారి వారి పనుల్లో వారు బయట తిరుగుతూ ఉండగా మరణ దూత వారికి అంటుకుండా వారి గుడారం సమీపించకుండా ప్రభువా వారిని ఆశీర్వదించండి. నాయన మీకు వందనాలు. సంఘం పట్ల, సేవకుల పట్ల, ముఖ్యంగా మీ పట్ల వారికి నిజమైన ప్రేమ వారికి దయచే. ఆపత్కాల భయంతో ప్రేమ కాదు, నిజమైన ప్రేమ బిడ్డలకు దయచే. మీ ఆత్మకార్యం వారి జీవితాలు జరిగించండి ప్రభువా. దేవా మరలా ఎప్పుడు మందిరం వస్తుందో, ఎప్పుడు ఆరాధన చేస్తామో, ఎప్పుడు దేవుడు సమ్ముఖంలో మేము కన్నీరు కలుస్తామో, ఎప్పుడు కలుసుకుంటామో అని ఆతురత ప్రతిబడిలో దయచేయి ప్రభువా. దేవా కనికరించు, దీవించు. సరిపెట్టుకునే భక్తి నుంచి ప్రజలు విడిపించు. నాయన స్తోత్రాలు, వందనాలు. సంఘాన్ని ఇంకా దీవించి ఆశీర్వదించి వాకి పెట్టిన ప్రతిబిడ్డని ప్రభువారి వారి కొదువులు తీర్చి, వారి అవసరత తీర్చి, దీవెనికరంగా నడిపించి, మహిమాగంత ప్రభావం పొంది బిడ్డలను ఆశీర్వదించమని ఏసునామోను బట్టి అడిగబడికొచ్చిన పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.